సికింద్రాబాద్ పేరుకి పురాణా శహరే, కానీ ఉత్తర దక్షిణ భారతదేశానికి వారధి. వలస పాలనలో లష్కర్ పుష్కరాలతో పాటు ఏ అభివృద్ధికి నోచుకోలేదు. కనీస విద్య కరువయ్యింది. చదువుకోవాలి అనే తపన ఉన్న ప్రైవేటు చదువును కొనే ఆర్థిక స్థోమత లేక ఎందరో బిడ్డల బతుకులు వెట్టిలోకి నెట్టివేయబడ్డాయి. ఈ దైన్యాన్ని చూసి చలించిన పజ్జన్న సీతాఫల్ మండిలో స్కూల్ కాలేజీ తేవాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ స్థలం కూడా ఉంది, కానీ బడి కోసం కేటాయించడానికి సర్కార్ స్థలాన్ని కేటాయించకుండా వలస పాలనలో జారీ చేసిన జీవోతో కిరికిరి ఎదురయ్యింది. ఇట్లయితే కాదు, ఎట్లైనా స్కూల్ కాలేజీ కట్టాల్సిందేనని డిసైడ్ అయ్యారు. వాస్తవ పరిస్థితిని, వలస పాలన జీవో కిరికిరిని మాన్య ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతే తోవబడింది. సీతాఫల్ మండిలో కేజీ టు పీజీ కాలేజ్ కోసం భూ కేటాయింపుతో సహా భవన నిర్మాణాలకి లైన్ క్లియర్ అయ్యింది. 30 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో సీతాఫల్ మండిలో ప్రభుత్వ ప్రైమరీ హై స్కూల్, జూనియర్ డిగ్రీ కాలేజీకి కొత్త భవనాల నిర్మాణపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూనియర్ కాలేజీకి 6.5 కోట్లు, డిగ్రీ కాలేజీకి 9 కోట్లు, హై స్కూల్ ప్రైమరీ స్కూల్కి 14.45 కోట్లు మంజూరయ్యాయి. అంతేకాదు, కార్పొరేటు విద్యకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలి అన్న సదుద్దేశంతో సికింద్రాబాద్లోని స్కూళ్లను అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయించారు పజ్జన్న. అందులో భాగంగా ముందుగా 10 ప్రభుత్వ పాఠశాలల్ని ఎంపిక చేశారు. ఒక్కో స్కూల్కి 50 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించి తరగతి గదులు, అధునాతన వసతులు కల్పిస్తున్నారు. అడ్డగుట్ట, జామై ఉస్మానియా, లాలాపేట ప్రభుత్వ స్కూళ్లలో తరగతి గదుల నిర్మాణం, ఇతరత్రా సదుపాయాలకు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. తన సొంత నిధులతో విద్యార్థులకు పుస్తకాలు, కంప్యూటర్లను సమకూర్చారు.